ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా చాలా బాగా వచ్చింది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి వీడియో అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఓన్లీ అలర్ట్ మోషన్ యాప్ ఉంటే చాలు ఇంకోటి అలర్ట్ మోషన్ యాప్ మీకు మీకు ఇస్తాను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈజీగా చేసుకోండి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మాత్రం మర్చిపోవద్దు మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా నేను మీ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న యాప్ కావాలంటే డైరెక్ట్గా వెళ్ళండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఒకటి ఇచ్చాను మీకు ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడనే మీకు అయితే ఒకటి దొరుకుతుంది అక్కడ నుంచి ట్రై చేయండి మీకు ఏం రాదు అంటే నేను ఎక్కువ చెప్పాను చెప్తే మళ్ళీ స్ట్రైక్ పెడతారు వాడు యూట్యూబ్ వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే నా భాషలో నేను చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా నేను యూజ్ చేసే యాపే మీకు అక్కడ ఉంటుంది ఏదైతే మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అదే ప్లేస్లో ఉంటుంది నేమ్ ఉంటుంది అక్కడి నుంచి ట్రై చేయండి ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను ఫాంట్ కానీ ఇలాంటివి లేకున్నా నో ప్రాబ్లం ఫాంట్ తోటి అంత అవసరం కూడా లేదు కానీ వేరే వేరే ఫాంట్ పెడితే ఇంకా సూపర్ లుక్ లుక్ ఉంటుందని నా ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను ఓకే ఫస్ట్ అఫర్ దాని గురించి వదిలేద్దాం నేను ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు ఓకే ఫుల్ ప్రాజెక్ట్ ఫిబ్రవరి ఫోర్టీ ఫిబ్రవరి లెవెన్ అని ఓకే ఆ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి ఇందులో మీరు అసలు ఏం డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక ఫాంట్ సారీ ఒక ప్రాజెక్ట్ మాత్రమే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే ఎక్సమ్మెల్ మీకు అంత యూస్ కూడా ఏం కాదు ఫాంటే యూస్ చేయండి సారీ ప్రీసెటే యూజ్ చేయండి ఓకే స్టార్టింగ్లో ఇక్కడ మనకు ఓం గణేష్ యానమ్మ ఉంటుంది ఇది ఇది ఒక తెలుగులో ఉంటుంది ఇది మీకు నచ్చకపోతే మీరు ఇంగ్లీష్లో ఏమైనా ఇంట్రో ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు కానీ ఇది ఒక వీడియో ఉంటుంది ఓకే దీనికి మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఓకే ఓకే ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ చేద్దాం ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు గ్రూప్ త్రీ అనే ఒకటి వస్తుంది ఇది కొన్నిదేళ్ళ వెడ్డింగ్ అని ఉంటుంది దీన్ని ఓపెన్ చేద్దాం మనం ఎడిట్ ఇక్కడ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఉన్న అన్ని అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకేనా ఇప్పుడు వెడ్డింగ్ ఉంది కదా ఒకవేళ ఫాంటే చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంక్ వీడియో ఉంది కదా దీని అయితే మీరు అయితే హైట్ చేసేయండి ఎందుకంటే మీరు ఏదైనా పెట్టేటప్పుడు కొంచెం నీట్గా కనిపించాలి తర్వాత హైట్ తీసేయొచ్చు మనం ఇప్పుడు ఈ వెడ్డింగ్ ఉంది వెడ్డింగ్ ప్లేస్లో మీరు అంటే ఆ ఫాంట్ అయితే ఉంది ఈ ఫాంట్ని వేరేది పెట్టాలంటే పెట్టుకోవచ్చు ఇది అన్ని క్యాపిటల్ లెటర్లో ఉంది ఒక స్మాల్ లెటర్లో పెడితే ఇలాగైతే ఫాంట్ అయితే ఒకవేళ మీ మొబైల్లో మంచి ఫాంట్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి ఓకేనా ఓకే మీరు నేనైతే ఈ ఫాంట్ ఎందుకు పెట్టానంటే అసలు చాలామంది ఈ మధ్యలో అనేది ఫాంట్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళకు ఫాంట్ వల్ల వాళ్ళ వీడియో కూడా సరిగా వస్తలేదు కాబట్టి ఈ ఫాంట్ అసలు మీరు ఇన్స్టాల్ చేయకుండా వచ్చేస్తుంది ఎందుకు వస్తే వస్తుందంటే ఇది అలర్ట్ మోషన్ ఫాంట్ ఇది అందులోనే ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు కొనిదేలా అని ఉంది పైనది ఓకే దాన్ని సెలెక్ట్ చేసి కొనిదైన ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినది ఓకే ఎగ్జాంపుల్గా క్యాపిటల్ లెటర్లో పెట్టండి ఓకే నేను వరుణ్ అని పెట్టాను ఎగ్జాంపుల్గా మీకు చూపించాలని దాని తర్వాత ఇంకు ఇంక్ విందు ఇంక్ వీడియో ఉంది కదా దీని అయితే హైట్ రిమూవ్ చేసేయండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ కొత్త ఓకే ఆటోమేటిక్గా నేమ్ అయితే చేంజ్ అయింది ఇక్కడ చూడండి వరుణ్ వెడ్డింగ్ అని వచ్చింది దాని తర్వాత ఇక్కడ మనకు వరుణ్ అండ్ లావణ్ అని ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఫోటో పెట్టుకోవాలి కాబట్టి గ్రూప్ టూ అని ఉంది కదా గ్రూప్ టూని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇంక్ వీడియోని మనం హైట్ చేసేద్దాం ఎందుకంటే దానివల్ల మనకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఓకే హైట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక మూడు ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఆ మూడు ఫొటోస్ అనేది మీరు మీకు అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూని ఒక వెబ్సైట్ అయితే ఉంది క్రోమ్లోకి వెళ్ళి మీరు అడోబీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు ఓకే నేను కొన్ని రిమూవ్ చేసుకున్నాను నేను కపుల్ ఫోటో అయితే ఉంది నా దగ్గర ఈ కపుల్ ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తాను ఈ ఫోటో ఉంది ఈ ఫోటోని సైజ్ కొంచెం తక్కువ చేసిన ఈ ఈ నేమ్ ఉంది కదా దాని దగ్గర పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే కిందికి తీసుకొస్తున్నాం ఎక్కడ తీసుకొస్తున్నాను అంటే ఈ బ్యాక్గ్రౌండ్ త్రీ ఫొటోస్ ఉన్నాయి కదా దాని దగ్గర తీసుకొచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి ఇది మీకు చాలా యూస్ అవుతుంది దాన్ని యాడ్ చేసిన తర్వాత స్టాండర్డ్ తోటి ఈ ఏదైతే ఎండు ఉందో ఎండుని తగ్గించుకోండి ఎండు తగ్గిస్తే అక్కడ పైన కట్ అవుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసుకోండి నైంటీ డిగ్రీస్ యాంగిల్ చేంజ్ చేసిన తర్వాత ఫెదర్ పెట్టుకుందాం ఓకే ఫెదర్ పెడితే ఇక్కడ చూడండి బాగా సెట్ అయింది ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుందాం ఇది తర్వాత అవసరం ఉంటుంది ఈ వైఫ్ ఎఫెక్ట్ ఓకే మళ్ళీ మళ్ళీ యానిమేషన్ పెట్టాలంటే కొంచెం ఓపిక పోతుంది ఇప్పుడు ఈ హైట్ తీసేయండి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా వస్తుంది చూడండి ఇలా ఓకే ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేస్తామని అనుకుంటే తక్కువ చేసుకోవచ్చు దీన్ని లాస్ట్ షో కూడా పెట్టుకోవచ్చు మీరు ఓకే సారీ ఓకే ఇప్పుడు చూడండి బాగా సెట్ అయింది ఇప్పుడు బ్యాక్ వద్దాం చూద్దాం ఎలా వచ్చిందనేది చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది మీరు సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇక్కడ ఇంకోటి గ్రూప్ వన్ అని ఉంటుంది ఇక్కడ కొన్ని తెల అంటే బాయ్ ఫోటో పెట్టండి గర్ల్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లం ఓకే ఈ హైట్ తీ హైట్ చేసేస్తున్నా ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక్కడ నేను వరుణ్ ఫోటో ఒకటి యాడ్ చేస్తాను ఈ ఫోటో యాడ్ చేసి ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ పేస్ చేస్తున్నా ఇక్కడ వచ్చింది ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను దీన్ని తగ్గించి తగ్గించిన తర్వాత సైజ్ అయితే తక్కువ చేస్తున్నా చూడండి ఇలా సైజ్ అయితే తక్కువ చేసి లాస్ట్ ఒక జరిపి ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర పెడుతున్నాను ఇలా ఓకే పెట్టిన తర్వాత ఈ ఇంక్ వీడియోని హైట్ తీసేద్దాం ఇప్పుడు బాగా వస్తుంది ఓకే చూడండి ఈ వీడియో కూడా వచ్చింది ఈ వీడియో కూడా వచ్చింది సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ లెవెన్ అండ్ త్రీ పార్టీ ఫోటో కూడా అలాగే చేయాలి మీరు గ్రూప్ ఫోర్ అని ఒకటి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఇది ఇది ఫస్ట్ మీరు ఇంక్ వీడియోని రిమూవ్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఇప్పుడు లెవెన్ త్రీ పార్టీది ఒక ఫోటో పెడతాను ఈ ఫోటోని ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను సైజ్ తక్కువ చేసి అది పెడుతున్నాను ఒక అయితే జరిపేద్దాం ఆ ఇంక్ వీడియో కిందికి తీసుకొచ్చే నా నో ప్రాబ్లం ఇప్పుడు మనం హైట్ అదే ఇంక్ హైట్ తీసేసి ఇప్పుడు చూడండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు పెద్దగా చూడండి ఇది కూడా చాలా బాగా సెట్ అయింది లావణ్య అనే టెక్స్ట్ కానీ ఇలాంటివి చేంజ్ చేసుకోవాలి మీరు అక్కడనే ఉంటుంది మళ్ళీ నేను చెప్పలేదు కదా ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంక్ వీడియో అందుకోసం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ మీరు ఏదైనా వేరేది పెట్టాలంటే పెట్టుకోవచ్చు మీరు ఓకే నా ఎగ్జాంపుల్గా సంతోషాన్ని పెడుతున్నాను మీకు చూపించాలని మళ్ళీ చూడండి బాగా సెట్ అయింది ఇలా మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఓకే ఇక్కడ లాస్ట్లో ఇంకోటి చెప్తాను ఇక్కడ ఈ ఫొటోస్ తర్వాత మనకు వెడ్డింగ్ టైం అండ్ శుభముహూర్తం అయితే ఉంటుంది ఇందులో మీరైతే మీ యొక్క ఏదైతే టైంలో ఉందో వెడ్డింగ్ అది పెట్టుకోండి దాని తర్వాత ఇంకోటి వెన్యూస్ ఉంటుంది ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు దాని తర్వాత ఎగ్జాంపుల్గా ఇక్కడ నేనైతే రెండు సార్లు అయితే పెట్టాను ఇది ఎందుకు రెండు సార్లు పెట్టానంటే అది కూడా చెప్తాను చెప్తేనే మీకు అర్థం అవుతుంది ఇక్కడ వెడ్డింగ్ టైం అని ఒకటి ఉంటుంది ఇంకోటి ఇక్కడ వెన్యూస్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వెడ్డింగ్ టైం అని ఉంటుంది ఓకేనా ఈ వెడ్డింగ్ టైం ఇంకోసారి ఎందుకు పెట్టానంటే ఈ విందు అంటే కొంచెం దావత్ ఏమంటారండి కొంచెం పార్టీ ఇలాంటివి ఉంటుంది హిందూ లాగా ఇలాంటివి ఉంటుంది కాబట్టి దానికోసం ఎక్స్ట్రాగా పెట్టాను ఇందులో మీరు చేంజ్ చేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ సేవ్ ద డేట్ ఉంటుంది ఇందులో డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అంతే ఈ వీడియోని మీరు అంతే అయిపోయిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామన్ చేయండి